చేసే అవకాశం ఉందండి, మనం హెల్ప్లెస్. అది సుష్మిత గారు అంటే ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి బయట నుంచి భద్రత ఎవరు కూడా కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, ఎవరు చూడలేరు కంప్లీట్ గా. అది పోలీస్ ప్రొటెక్షన్ లో ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది భద్రత అనేది లోపల ఏం చేయడానికి లేదు, ఎవరు ఏం చూడడానికి లేదు, అదంతా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమే చూస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంది అనేది చాలా మంది చెప్తున్న విషయం. ఒకసారి సుష్మిత గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. కపుల్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నవి ఎలిగేషన్స్ మాత్రమే. ఏ కోర్ట్ అయినా ప్రపంచంలో ఇట్స్ ప్రూవెన్ టిల్ ఇన్నోసెంట్, కానీ ఆయన్ని ఎప్పుడైతే ఈ ఒకటిన్నరకు వచ్చి అరెస్ట్ చేసి హడావిడి హడావిడిగా ప్రొసీజర్స్ చేశారో ఆ రోజే ఆయన్ని ఏందో ఒక నిందితుడిగా ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నప్పుడు మనకు అది మాట్లాడే అధికారం లేదు. ఓకే, జ్యుడిషియల్ సిస్టమ్ అది చేస్తుంది, ఆయన భద్రత గురించి కానీ ఆయన అంత హడావిడి హడావిడిగా అంత ప్రొసీజర్ లేకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని చుట్టూ మనం మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ధర్మం ఎప్పుడైనా గెలుస్తుందండి, కానీ ఆ పురిటి నొప్పులు ఉంటాయి. ఆ పురిటి నొప్పులు ఇప్పుడు పడుతున్నాం మనం అందరం, ఆయన పడుతున్నారు, ఆయనతో పాటు మనం అందరం పడుతున్నాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా జస్టిస్ అండ్ ట్రూత్ విల్ ప్రివైల్. మనం అదే నమ్మకంతో ముందుకెళ్ళాలండి. అది ఆ నమ్మకం, ఆ నమ్మకంతోనే మనం ఈ నెక్స్ట్ 6 మంత్స్ ఇది మర్చిపోకూడదు. రేపు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినా సరే మనం ఇది మర్చిపోకుండా ఇది ముందుకెళ్ళాలి. ఇదేనండి నా విజ్ఞప్తి. మన పరిధిలో ఎంతమంది ఉంటే అంతమందితో మనం మాట్లాడాలి. మనకి ఇద్దరే తెలుసు, ఇద్దరితోనే మాట్లాడదాం. మనకు 10 మంది తెలుసు, 10 మందితో మాట్లాడదాం. గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. లాజికల్ ఆర్గ్యుమెంట్, లాజికల్ గా ఏంటి ఇది జరిగేది తప్పు రాష్ట్రంలో. రాష్ట్రంలో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి. ఆ డెమోక్రటిక్ కంట్రీ కాకుండా ఈ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పరిణామాలు ఒక డిక్టేటర్ చేసినట్టు అనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం కానీ అది ఊరుకుంటే రేపు మనది ఒక రష్యా అవుతుంది. అది అసలు ప్రజలు ఊరుకోకూడదండి, దాన్ని సహించకూడదు. నేను అదే విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఇప్పుడు ఏదో పొలిటికల్ లెవెల్లో ఇవి జరుగుతున్నాయి అని మనం ఇంట్లో కూర్చుంటే రేపు అది మన గడప దాకా వస్తుందండి. మన గడప దాకా వచ్చి మన మీద ఏదైనా కేసులు వచ్చి మన ఆస్తులు మన కాదని మన మీద ఇది చేసి మనని కూడా వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఆ రోజు వీళ్ళు ఆపోజిషన్, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ లేకుండా చేద్దాం అని చూస్తారు. ఆ రోజు మన ఇంట్లో కష్టం వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం అండి గట్టిగా. ఏ ఇది కులం కాదండి, ప్రాంతం కాదండి, మతం కాదండి, ఇది హ్యూమానిటీనే పెద్ద దెబ్బతీస్తున్నట్టు. ఏంటి మాటకు మెదిలితే ఒక మాట వస్తుందండి, చట్టం ఎవరికి చుట్టం కాదని. నిజంగా నేను చెప్తున్నానండి పవన్ గారు, చట్టం నిజంగా చుట్టం కాదని చెప్పే మేము గుండెల మీద చేసుకుని ఉంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే చట్టము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జ్యుడిషియరీ సిస్టమ్ని ట్యాంపర్ చేసినా సరే రేపు పెద్ద కోర్టులకు వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, మా బాబు గారు బయటకు వస్తారు అన్న దాని మీదే మేము వెయిట్ చేస్తున్నామండి. చట్టం రాజేష్ గారు ఏం చెప్తారు ఇప్పుడు సుష్మిత గారు మాట్లాడుతున్నారు, ఏంటి అసలు పరిస్థితి ఈ విధంగా ఉంది? ఖచ్చితంగా ఓటుతో గుణపాఠం చెప్పాలి, ఓటుతో ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇబ్బంది పెడుతున్న దాన్ని చట్టం ప్రకారమే ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది దీనికి సంబంధించి, ఏం చెప్తారు వాళ్ళకి? యాక్చువల్గా మేడం గారు చెప్పింది ప్రజలందరూ రోడ్ల మీదకి రావాలి, ప్రజలందరూ నిరసన తెలియజేయాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎంతమంది పోలీసులో చాలామందికి తెలియదండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి 600 మంది వెళ్ళారు, 600 మంది పోలీసులు అరెస్ట్ చేశారనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న 100,000 మంది పోలీసులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ డ్యూటీలో ఉన్నారండి. ఎలా ఉన్నారంటే 600 మంది డైరెక్ట్గా సీన్లోకి వెళ్తే మిగిలిన 100,000 మంది ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం చోట మోటార్ లీడర్లు అందరూ ఇళ్ళ దగ్గర కూర్చుని ఆ రోజున డ్యూటీ చేశారండి. ఒక పోలీస్కి యావరేజ్లో రోజుకో 2,000 ఖర్చు అవుతుంది అతని మీద అంటే ఇప్పుడు దాదాపుగా 20 రోజులు అవుతుందండి 100,000 మందికి. ఇప్పుడు 600 కోట్లు ఖర్చు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి కేవలం పోలీసులకి. ఇప్పటికి ఇంకా రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కూడా ప్రజలు ఎక్కడ రోడ్ల మీదకి రానివ్వకుండా, ఎక్కడ క్యాండిల్ ర్యాలీలు చేయకుండా, నిరసన తెలియజేయనివ్వకుండా ఎక్కడికక్కడే పోలీసులు మొత్తం చంద్రబాబు నాయుడు గారి డ్యూటీలోనే ఉన్నారండి. అంటే అతను చెప్పింది 371 కోట్లు డిస్బర్స్ చేసింది గవర్నమెంట్ అన్నారు. ఆ 371 కోట్లలోనూ 48 కోట్లు పెట్టి జిఎస్టీ కట్టారు, 58 కోట్లు పెట్టి 5వ సాఫ్ట్వేర్ కొన్నారు, అలాగే 130 కోట్లు పెట్టి ఎక్విప్మెంట్ కొన్నారని డీజీపీ అడిషనల్ డీజీపీ సంజయ్ చెప్పాడండి. అతని లెక్క ప్రకారం కూడా ఒక 100 కోట్లు లెక్క తేలట్లేదు అన్నాడు అంతే. కానీ కేవలం 100 కోట్లు లెక్క తేలని దానికి ఈ 20 రోజులకే కేవలం పోలీసుల మీద 600 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ రెడ్డి.
ఎక్కడ కూడా జనాన్ని బయట రానివ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనాథరైజ్డ్ 144 సెక్షన్ అండి, అనాథరైజ్డ్ 144 సెక్షన్ జరుగుతుంది మేడం ఇక్కడ. లేదంటే ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు ఎప్పుడు ప్రజాధనం అండి, మన డబ్బేనండి ఇదంతా, అతను వాడేదంతా అతను కక్ష తీర్చుకోవడానికి మన డబ్బే, అతను పార్టీ పనిచేయించుకోవడానికి వాలంటీర్లకు వాళ్ళకి జీతాలు ఇచ్చేది మన డబ్బే. నిజంగా చెప్పాలంటే రాజేష్ గారు కంప్లీట్ గా పూర్తిగా పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ అయిపోయినాయి, టీడీపీ నేతల ఇళ్ల దగ్గర లేదంటే బయట ఈ ప్రజల్ని వదిలేసారు. నిజంగా కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, ఎక్కడైతే టీడీపీ నేతలు సీనియర్ నేతలు లేదంటే ఇట్లా కొంచెం ప్రొటెక్షన్ తెలుపుతున్నారో వాళ్ళ ఇంట్ల ముందు నిలబడుతున్నటువంటి పరిస్థితి సార్ మీతో.